हाय फ्रेंड्स, वेलकम टू श्रावणीस होम। ईरोजु मल्टीग्रेन दोसा नेनु ए विधंगा वेसुकुंटानो मीतो शेर चेस्तानंडी। प्रस्तानिकैते ना दग्गर कोमचनेगलु इंका मिनपप्पु पेसर्लु कोरलु उन्नायंडी। वीट प्लेस लो मनं रागुलु जुन्नलु कूडा याड चेसुकोवच्चु। इवन्नी हाफ हाफ कप्स तीसुकुन्नानु नेनु। राइस मात्रं 1 कप तीसुकुन्नानु। इंदुलो 1 स्पून मेंतुलु याड चेसुकुन्नानु। ఇవన్నీ బాగా వాష్ చేసి ఒక 6 అవర్స్ పాటు మనం అయితే నానబెట్టుకోవాలి। వీటిని మిక్సీ చేసుకునేటప్పుడు కొన్ని అటుకులు కూడా నానబెట్టుకొని మనం కలుపుకుంటే దోశ బ్యాటర్ చాలా సాఫ్ట్ గా వస్తుందండి। చూసారు ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో। నాకు ఈ మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ లో ఒక డిసడ్వాంటేజ్ ఏమనిపిస్తుందంటే సెకండ్ డేకి కొంచెం పులుపు వస్తుందండి। అందుకే నేను ఈ రోజు బ్యాటర్ ఆ రోజు వేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది। పెద్ద డిఫరెన్స్ ఏమ అనిపించలేదండి నార్మల్ దోశ బ్యాటర్కి ఈ దోశ బ్యాటర్కి। పిల్లలు కూడా ఏం విసిగకుండా తినేశారండి, బానే ఉంది దోశ మాత్రం। సో ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఈ దోశతో మా కంప్లీట్ అయ్యిందండి। పల్లి చట్నీ ఇంకా దోశ। ఈ రోజు లంచ్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి। ఈ రెసిపీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం। సో ఇది ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను। ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇందులో। ఆవాలు జీలకర్ర పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి। మినపప్పు శనగపప్పు ఇంకా ఎండిమిర్చి వెల్లుల్లి కరివేపాకు అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో దొండకాయలు కూడా యాడ్ చేసుకుందాం। స్టార్టింగ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వండి। మూత పెట్టకండి, బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లోనే। మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిలోనే కొంచెం పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకుందాం। ఇంకా ఉప్పు పసుపు వేసిన తర్వాత మనం సిమ్లోనే పెట్టుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు మనం, బాగా ఫ్రై అవుతుందన్నమాట। ఇంకా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి। ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో మనం కారం అయితే యాడ్ చేసుకోవాలండి। నేను 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను। ఇందులోనే పుట్నాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి। మీకు ఈ పుట్నాల పొడి రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి। ఇదైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి। టేస్ట్ అంతా దీనివల్ల వస్తుందండి, చాలా బాగుంటుంది। అసలు గౌతమ్ భూమి ఎంత ఇష్టంగా తింటారో ఈ రెసిపీని। దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి। గౌతమ్కి అయితే హాలిడేస్ ఇచ్చేసారండి, ఇంకా వాళ్ళిద్దరిని నేను హ్యాండిల్ చేయాలి కదా, వాళ్ళతో గేమ్ అయితే ఆడిపిద్దామని ప్లాన్ చేశాను। ఇంట్లో ఉండి కొన్ని బొమ్మలు తీసుకొచ్చి ఇలా పెట్టి వాటి చుట్టూ సర్కిల్స్ అయితే డ్రా చేశానండి। ఇంకా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి వాటికి కొన్ని కొన్ని మార్క్స్ కూడా ఇచ్చాను అన్నమాట। ఏ బొమ్మ మీద పడితే వాటికి ఇంత మార్క్స్ అని చెప్పి రాశాను। సో అవి కూడా కౌంట్ చేసుకోవడానికి బాగుంటే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుందని ఈ రింగ్ కింద ఏమొచ్చి కుక్కర్ కుండే బెల్ట్ తీసి దీన్ని ఇలా యూజ్ చేశాను అన్నమాట రింగ్లా। వాళ్ళు ఒక 1 అవర్ పాటు చక్కగా ఆడుకున్నారండి, గేమ్ని బాగా ఎంజాయ్ చేశారనమాట, ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి కౌంట్ చేసుకుంటున్నారు। బాగుంది వాళ్ళకి గేము। ఈ గేమ్ అయితే అయిపోయిన తర్వాత నేను భూమితో ఒక యాక్టివిటీ అయితే చేయించానండి। తను ఏంటంటే ఓవరాల్ బాగా చెప్తుంది కానీ రాయమంటే మాత్రం అసలు చాలా ఇబ్బంది పెడుతుంది। సో తన కోసం నేను ఏం చేశానంటే ఒక బౌల్లో సాల్ట్ అయితే తీసుకుని ఆల్ఫాబెట్స్ చూపించి రాయమంటున్నానండి। సో తను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, తన పేరు రీతు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట। సో వాళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడానికి ఒక పేపర్ పైన ట్రీలా డ్రా చేసి లీవ్స్కి ఇయర్బడ్స్తో నేను పెయింట్లో డిప్ చేసి డాట్స్లో పెట్టమని చెప్పాను వాళ్ళిద్దరికీ। ఈలో భూమితో అయితే నేను ఇవి ప్రాక్టీస్ చేపిస్తున్నాను, రాస్తుందండి, ట్రై చేసింది। తను మ్యాక్సిమం నార్మల్గా అయితే అస్సలు బుక్ పెన్ ఇస్తే రాయడం లేదు, ఇలా అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది, మీరు చూడండి, కొంచెం రాస్తుంది కొన్ని కూడా లెటర్స్ వీడు చూడండి పెయింట్ చేయమంటే ఎలా చేస్తున్నాడో, రీతు ఎంత చక్కగా చేస్తుందో నీట్గా। భూమి ట్రై చేస్తూ ఉంది ఆల్ఫాబెట్స్ రాయడానికి, కొన్ని కొన్ని లెటర్స్ అయితే రాసిందండి।
ఇప్పుడేమో ఈవినింగ్ స్నాక్కి వచ్చి నేను బనానా ప్యాన్ కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఒక 2 బనానాస్ తీసుకున్నానండి. వాటిని బాగా స్మాష్ చేశాను. అందులో ఒక ఎగ్ అయితే వేసానండి. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా నచ్చకపోతే మన మిక్సీ జార్లో కూడా వేసుకొచ్చండి. నేనైతే ఇలా బీట్ చేసేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి చాలండి. ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ బెల్లం పొడి అయితే వేసుకున్నానండి. ఇంకొక 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఏమొచ్చి దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నానండి. ఇది డిఫరెంట్ ఫ్లేవర్ కోసమని యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోనే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ప్యాన్ కేక్స్కి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇది సేమ్ దీన్నే మనం మిక్సీలో కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. ఇంక స్టవ్ మీద మనం అయితే ప్యాన్ పెట్టి ప్యాన్ కేక్స్ వేసుకోవడమే. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చిందండి మనం దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.